హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇక్కడ చూసారా, మన పర్పుల్ కలర్ మందార చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఈ మధ్య అయితే భలే హ్యాపీగా ఉందండి నాకు, ఎందుకంటే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక మన చిట్టి చిట్టి కొత్తిమీర కూడా వచ్చేస్తుంది. ఈ పూసిన ఫ్లవర్స్తో శ్రీకాంత్ అయితే చూసారా, పూజ కంప్లీట్ చేసేసాడు. సాటర్డే కదా, ఇక ఆ తర్వాత నేను బెండకాయ అండ్ ఆలు రెండు కలిపి సూప్ చేశాను. ఏ విధంగా చేశానో మీరు చూసేయండి. సో ఇది జీలకర్ర మెంతి పౌడర్ అండి. ఈ పౌడర్ మరుగుతున్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక క్యాప్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. అంతే, ఆ తర్వాత మరిగిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా, ఇంకా మేమైతే వరంగల్కి స్టార్ట్ అయిపోయాం. శ్రీకాంత్ డ్యూటీ నుంచి వచ్చాక లంచ్ చేసేసి వరంగల్కి స్టార్ట్ అయ్యాం. అంటే చాలా డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, అలాగే చిన్నదాన్ని కూడా, అంటే మా అక్కయ్య వాళ్ళని, చిన్నక్క వాళ్ళు వరంగల్లో ఉంటారని చెప్పాను కదా, చూడక చాలా డేస్ అయింది. సో ఈ వర్షాల వల్ల వెళ్ళలేకపోయాము. ఈ హాలిడేస్లో అటే వెళ్దాం అనుకున్నాము. సో వర్షం అయితే 2 డేస్ నుంచి లేదు కదా, సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా ఎగ్జైటెడ్ ఉంది లిప్సీ, ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్ అండి. అక్క చెల్లెలు కలవక భలే, అంటే చాలా డేస్ అయింది. ఇంకా వెళ్ళాం కదా, చాలా దూరం కదా. సో ఇంకా వెళ్తూ వెళ్తూ హోటల్ వివేరాలో అయితే ఆగాము, కొంచెం స్నాక్స్ బ్రేక్ తీసుకుందామని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే భలే ఉందండి, లోపల చాలా బాగుంది. ఇంకా లిప్సీ అయితే, అంటే అక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నట్టు, వీళ్ళకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి లోపల బయట. ఇంకా ఆడుతూ ఉంది కాసేపు. ఇంకా మేము అక్కడ టీ అండ్ స్నాక్స్ ఆర్డర్ చేసాం కదా, అది వచ్చే వరకు ఇంకా లిప్సీ ఆడుతూ ఉంది. నేను కూడా మీకు ఇది టోటల్గా చూపించచ్చు కదా అని అట్లా కొంచెం క్యాప్చర్ చేశాను. ఇక్కడ భలే ఉన్నాయండి ఫ్లవర్స్. సో అది అంటున్నాను చూపి శ్రీకాంత్ అని. సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఇంకా మధ్యలో జర్నీ ఏం పెట్టలేదండి, మీరు బోర్గా ఫీల్ అయిపోతారు కదా అని. ఇంకా వచ్చేసాము. వచ్చేసాక చూసారా, మా బావ శ్రీకాంత్ అయితే రాగాలనే ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చొని ముచ్చట స్టార్ట్ చేసిండు. ఇంకా ఇదైతే మా అక్క పాప సహస్ర, భలే యాక్టివ్ అండి పాప, చూడక చాలా డేస్ అయింది. ఎంత హైట్ అయిందో చూసారా, నా హైట్ అయిపోయింది. ఇంకా లిప్సీ అయితే మా బావ కాల్ చేస్తే మాట్లాడదు, కానీ వచ్చినాక పెద్ద డాడీ అని చెప్పి పోయి మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే చాలా హ్యాపీ. టోటల్గా మేమైతే ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కాకపోతే ఇంకొక సాడ్ కూడా ఉంది, అయ్యో హాలిడేస్ అన్నీ అయిపోయాయి, ఎండింగ్ టైంలో వచ్చామని. ఇక్కడ చూసారా అక్క వాళ్ళ ఎక్వేరియం. మీకు కూడా ఎక్వేరియం ఉందా మీ ఇంట్లో? ఎవరికైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఎట్లాంటి ఫిషెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్వేరియం ఇలా మెయింటైన్ చేస్తున్నారని. సో అది ఆర్ట్ వచ్చేసి సహస్ర చేసిందంట, అదే మా చోట చెప్తుంది, నాకు చూపిస్తుంది. ఇంకా మా బావ అయితే మేము వచ్చేసరికి సాటర్డే కదా అని చెప్పేసి నాకు ఇష్టమని బజ్జీలన్నీ తీసుకొచ్చి పెట్టించాడు. ఇంకా మా అక్కయ్య, సో షార్ట్గా, అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫ్యామిలీ, ఇంకా కొంచెం అలవాటు కావాలి కదా. సో అందరికీ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో ఎవరిని ఇబ్బంది ఇప్పుడు పెట్టాలని లేదు, అందుకే లైట్గా అందరినీ క్యాప్చర్ చేస్తున్నాను.
ఈరోజు సాటర్డే కదా అంటే పాపం మా అక్క నా కోసం గుర్తు లేదు మా అక్కకి యాక్చువల్గా వాళ్ళు మా కోసం బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై వేసిరు సో ఇంకా మేము తినమని తెలిసింది తెలిసిన తర్వాత ఇప్పుడే పప్పు వేసింది పాపం మా అక్క సో బగారా రైస్ చేసింది చూసిరా సో బగారా రైస్లో పప్పు వేసి తినిపిస్తుంది లిప్సీకి ఇంకా మా చిట్టి తల్లికి అయితే నేను చికెన్ పచ్చడి తీసుకొచ్చిన ఎప్పుడెప్పుడు తిందామా అని అది వెయిట్ చేస్తుంది సో ఇంకా అక్క అయితే లిప్సీకి బగారా రైస్ విత్ పప్పు అయితే పాప మా నైట్ ఇంకా మా కోసం చేసింది అంటే అరౌండ్ 10:30-11 అలా అవుతుంది అంటే మేము వచ్చాక చాలాసేపు ఇంకా చాలా డేస్ అయింది కదా మాట్లాడుతూ ఉండిపోయాము ఇక్కడ చూసారా కొన్ని పిక్స్ అయితే మీకు చూపించాలనిపించింది వాళ్ళు అత్తయ్య మామయ్య అంటే బావ వాళ్ళ మమ్మీ డాడీ సో అలాగే శాస్త్రది చిన్నప్పటి పిక్ ఈ పిక్ అంటే నాకు చాలా ఇష్టం మా బావ అండ్ మా అక్కది భలే ఉన్నారు కదా ఇక్కడ చూసారా అంటే లిప్సీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే పప్పు బాగుంది పెద్ద మమ్మీ సుతి మమ్మీ అనుకుంటూ అంటది మా లిప్సీ సో తినిపించేస్తుంది కాకపోతే ఇంకా తినలేదు ఇంకా దీని అయిపోదులే ఇంకా నేను చిన్నదానికి తినిపిస్తా అని నేను తీసుకొచ్చిన పచ్చడి అయితే వేసి తినిపిస్తున్నాను శాస్త్రకి నేను దిగుపోయాలంట మా చోటకి అందుకని నేను తీసుకొచ్చిన చికెన్ పచ్చడి కోసం వెయిట్ చేస్తుంది అప్పటి నుంచి సో నేను ఇప్పుడు వైట్ రైస్ లో అంటే బగారా రైస్ లో దీని కాంబినేషన్ కొంచెం డౌన్ అవుతుంది కదా వైట్ రైస్ లో వేసి కలిపి తినిపిస్తాను నేనే దింపియాలంట మా బేబీకి సో ఇంకా అప్పుడే అక్క రైస్ చేసేసింది ఇంకా వేడి వేడి అన్నంలో కలిపి తినిపించేశాను సో ఫస్ట్ ముద్ద అయితే కలిపి నేను మా అక్కకి పెట్టాను అంటే ఎందుకంటే ఫస్ట్ నాకు ఎప్పుడైనా కానీ మా పెద్దక్కే కానీ చిన్నక్కే కానీ మమ్మీ కానీ వాళ్ళు నాకు తినిపిస్తుండే ఇంకా నేను ఈసారి నేనే అక్కకి పెట్టాను టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అడిగాను చూస్తేనే తెలుస్తుంది ఎట్లా ఉందో అని చెప్పేసి మా అక్కయ్య చెప్పింది సో సాస్ బెటర్ అయితే అయిపోయింది తినడం ఇంకా లిప్సీ అయితే కాలేదు ఇంకా వాళ్ళది అంతేలేండి ఇంకా తినదు మీకు తెలుసు కదా లిప్సీ గురించి మా అక్కకైతే వదిలేసిన సో ఈ బ్లాగ్ అయితే ఇంతే అండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో